అవును, 6 నెలల్లో పెళ్లి. పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణసాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 888-5592015 లేదా 9000-333-90. వీక్షకులందరికీ నమస్కారం. వివాహ పొంతన ఇది చాలా గొప్ప సమస్యగా మారింది. ఎందుకంటే వివాహ పొంతన అంటే ఇప్పుడు గతంలో ఏదైనా ఒక సంబంధమో రెండు సంబంధాల్లో సూటిగా పెట్టుకుని ఈ రెండింటిలో ఏది బాగుందో చూసుకుని దానికి ముందుకు వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అలా కాదు. ఒక మ్యాట్రిమోనియల్లో 15-16 మ్యాచెస్ వస్తూ ఉన్నాయి. 15-16 మ్యాచెస్లోనూ ఇవి కుదిరాయి అంటే దానిలో మళ్ళీ ది బెస్ట్ ఏంటి? ఇవి రకరకాలుగా మనకి ముందుకు సాగుతూ ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ ఇంకో సమస్య ఏంటి అంటే, ఒక జ్యోతిష్యుడు ఈ సంబంధం మంచిదండి, పొంతన కుదిరింది అని చెప్తే, ఇంకొకళ్ళు అబ్బాయి ఇదేం బాగాలేదు, దీనిలో ఈ దోషాలు ఉన్నాయి, ఆ దోషాలు ఉన్నాయి, అదేంటండి ఆయన కుదిరిందని చెప్తున్నారు, మీరు కుదరలేదని చెప్తున్నారు, ఇందులో ఎవరిని మేము ఫాలో అవ్వాలి? అలాగే కొంతమంది అడుగుతారు, ఏమండి మా అమ్మాయికి మా అబ్బాయికి సూట్ అయ్యేటువంటి నక్షత్రాలు ఏంటి, అవి ఇవ్వండి అందులోనే వెతుక్కుందాం అని కొంతమంది అంటారు. నిజానికి అసలు పొంతంలో వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఏకనాడీ దోషం అంటారు, ఏకనక్షత్ర దోషం అంటారు, షష్టాష్టక రాశులు అంటారు, షష్టాష్టక లగ్నాలు అంటారు, కుజదోషాలు అంటారు, లేకపోతే పాయింట్లు చూసుకోవాలా, గ్రహమైత్రి చూసుకోవాలా? అసలు ఏమిటి ఈ గందరగోళం? ఈ దేని ప్రామాణికంగా చేసుకుని పొంతన చూసి ఒక మంచి మ్యాచ్ అని చెప్పి మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ 90% పెళ్ళిళ్ళు అనేటువంటివి కొంత ఇబ్బంది పడుతున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోతున్నారు అంటే ప్రధానమైనటువంటి కారణం పొంతన సరిగా లేకపోవడమే. మేము అడిగేమండి పెళ్లికి ముందు బాగుందన్నారు, మళ్ళా ఇప్పుడు చూపిస్తూ ఉంటే బాగాలేదని చెప్తున్నారండి, మొత్తం మీద ఇది డైవర్స్ వరకు వచ్చిందని చాలామంది బాధపడుతూ దగ్గరికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నేను ప్రధానంగా చెప్పేటువంటి విషయం ఏంటి అంటే, అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు. మనం పెళ్లి చేసుకుని బాధపడడం కన్నా పెళ్లికి మునిపే అసలు ఈ జాతకాలు కుదిరేయా లేదా అని చెప్పి చూసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. సరే, ఈ పొంతన దగ్గరికి వచ్చేటప్పుడు ఇద్దరు జాతకాలు ఉంటాయి, ఆడవారి జాతకము, మగవారి జాతకము. ముందుగా ప్రధానంగా తారాబలాన్ని చూస్తున్నారు కొంతమంది. అసలు తారాబలం కుదరకపోయినా పెద్ద సమస్య ఏమీ లేదు అంటే, దీనిలో ఇంకా మనం ఆలోచించదగ్గ వస్తే నక్షత్రాలను బట్టి వెళ్తున్నారు. ఉదాహరణకి అమ్మాయి జాతకంలో అమ్మాయిది ఒక నక్షత్రం ఉంది, ఏదో ఒక నక్షత్రం అనుకుందాం. ఈ నక్షత్రానికి సూట్ అయ్యే నక్షత్రాలు చెప్పండి వెతుక్కుందాం అంటున్నారే, అదే ప్రధానమైన తప్పు. మీకు పలానా నక్షత్రాలు సూట్ అవుతాయి, పలానా నక్షత్రాలు సూట్ అవ్వవు అని రాసివ్వడానికి మాకు అధికారం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి అమ్మాయి నక్షత్రం పూర్వాషాఢ అనుకోండి, పూర్వాషాఢం మళ్ళీ అబ్బాయి నక్షత్రం వస్తే ఆ నక్షత్రంతో వివాహం చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఏకనక్షత్ర దోషం ఉంటుంది పూర్వాషాఢకి. అలాగే ఈ పూర్వాషాఢకి వేధ నక్షత్రం ఒకటి ఉంటుంది, పుష్యమీ నక్షత్రం వేధ నక్షత్రం, ఆ నక్షత్రంతో వివాహం చేయడానికి అవకాశం ఉండదు. అందువల్ల మీరు పూర్వాషాఢ పుష్యమీ తప్పితే మిగతా నక్షత్రాలన్నీ కూడా చూసుకోవచ్చును. అంతేకాకుండా ఈ నక్షత్రాన్ని బట్టి చూసుకునేటప్పుడు మరి ఈ అమ్మాయికి కుజదోషం ఉంటే అబ్బాయికి కూడా ఉండాలి కదా, నక్షత్రాలు కుదిరినంత మాత్రం చేతన జాతకాలు నప్పుతాయి అన్నటువంటిది తప్పు. ప్రధానంగా వివాహానికి ముందుకు వెళ్ళేటువంటి వారు ఏమేమి చూసుకోవాలి అంటే, జాతకమే ప్రధానంగా చూసుకోవాలి. కొన్ని కొన్ని సందర్భాలలో పాయింట్లు రాకపోయినా ఇద్దరు జాతకాలు కూడా సఖ్యంగా ఉంటాయి అని తెలుసుకున్నప్పుడు మనం ముందుకు వెళ్ళవచ్చును. ఎందుకంటే మీరు గతంలో చూడండి, మీ తల్లిదండ్రులు కానీ నాయనమ్మలు కానీ వాళ్ళ జాతకాల్లో పాయింట్లు తక్కువ వచ్చినా కొన్ని సంవత్సరాల పాటు 20-30 ఏళ్ల పాటు వైవాహిక జీవితాన్ని అనుభవించినటువంటి వారు ఉంటారు. దానికి కారణం ఏంటి? వారి జాతక బల ప్రభావమే. కాబట్టి ఏకనాడి దోషమున్నా లేకపోతే ఇంకో దోషమున్నా అక్కడ జాతకాలు ప్రధానము. మొట్టమొదటగా ఒక విషయం చూసుకోవాలి, ఏంటి, లగ్నాలు బాగున్నాయా లేదా, అవి శత్రు లగ్నాలా, మిత్ర లగ్నాలా, షష్టాష్టకాల, ద్విద్వాదశాల చూసుకోవాలి. రెండవది కుజదోషం ఉందా లేదా. ఈ కుజదోషం దగ్గరకు వచ్చేసరికి చాలా రకాలైనటువంటి అమెండ్మెంట్స్ ఉంటాయి. ధనే వ్యయేచ పాతాళే జామిత్రే చాష్టమే కుజే, కుజదోష ఉన్నటువంటి శ్లోకాలు కొన్ని, దానికి చాలా అమెండ్మెంట్స్ ఉంటాయి. అందరికీ కుజదోషం ఉన్నట్టు కాదు. ఉదాహరణకి తులాలగ్నంలో పుట్టినటువంటి వారికి సప్తమంలో కుజుడు ఉన్నారనుకోండి, వారికి కుజదోషం లేనట్టే, దానికి అమెండ్మెంట్ చెప్పారు. అలాగే కొన్ని కొన్ని లగ్నాలకి, కొన్ని కొన్ని నక్షత్రాలకి, కొన్ని కొన్ని జాతకాలకి కుజదోషం నలిఫై అవుతూ ఉన్నది, దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
కుజదోషమే ప్రధానంగా చూసుకోవాలి. అది పెళ్లి టైంలో మాత్రమే ఉపయోగపడుతుంది, తప్పితే కుజదోషం ఉండటం వల్ల పిల్లలకు పుట్టకపోవడం, కుజదోషం ఉండటం వల్ల జీవితంలో ఎదగకపోవడం అనేటువంటిది ఉండదు. కుజదోషం కేవలం మ్యాచింగ్ పర్పసే, అక్కడ వరకే దాని యొక్క ప్రతిఫలం, మిగతాదంతా వేరు. ఇక ఇది రెండో విషయం. మూడోది చంద్రలగ్నాలు, అంటే రాశుల మధ్యలో గ్రహమైత్రి ఉందా లేదా, అవి షష్టాష్టక ద్విద్వాదశాలు అయ్యాయా లేదా, ఇవి కూడా మనం చెక్ చేసుకోవాలి. ఈ మూడు బాగున్నాయి అంటే మనం 70% ముందుకెళ్ళచ్చు. ఇక మిగతా 30% ఏంటంటే కొంత డీప్గా చూసుకోవాలి. ఏంటి, వాళ్ళ యొక్క వైవాహిక జీవిత స్థానాలు బాగున్నాయా లేదా, ఆయుర్భాగ్యాలు బాగున్నాయా లేవా, సౌభాగ్య స్థానాలు బాగున్నాయా లేదా, సంతాన స్థానాలు బాగున్నాయా లేవా, ఇవే కదా జీవితానికి ముఖ్యమో, అవి బాగున్నాయా లేదా అనేటువంటిది చూసుకోవాలి. అప్పుడు మనం 100% ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మిగతావన్నీ పట్టుకుని ఏవో బాధపడిపోతూ చాలా డీప్గా వెళ్ళిపోయి అసలు సంబంధాలకు మంచి సంబంధాలు వచ్చినా వదిలిపెట్టేసుకుని పెళ్ళిళ్ళు జరక్క సంబంధాలు ఒక 100-150 సంబంధాలు మ్యాచెస్ చూసుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి సింపుల్గా లగ్నం, చంద్రలగ్నం, కుజదోషం ఈ మూడు ప్రధానంగా చూసుకోండి. అవి సరిపోయాయి అనుకుంటే అప్పుడు డీప్గా వెళ్ళండి, అంతే తప్ప మిగతావేవి కూడా అంత డీప్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. పూర్తిగా వద్దు అని చెప్పడం లేదు, చూసుకునే దాంట్లో కొంత వెసులుబాటు ఉంటుంది, ప్రతిదానికి ఏదో ఒక అమెండ్మెంట్ ఉంటుంది. కాబట్టి అవి చూసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా అప్పుడు ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ని మనం చేయగలుగుతాము. వారికి వివాహం చేయడం ద్వారా వారి యొక్క జీవనం చాలా బాగుంటుంది. కుదరకుండా వివాహాలు చేసుకోవడము, కుజదోషం ఉండి లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుని, లేదా కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకున్న తర్వాత కొంతకాలమై పరిస్థితులు బాగా లేక ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు జాతకాలు చూపించుకుంటే మీకు కుజదోషం ఉంది లేదని చెప్తారు. అయితే దానికి చేసేది ఏముండదు, ఇందాక అదే అన్నాను, అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు. పూర్తిగా చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి పెళ్లికి పూర్వమే జాతకాలు చూసుకోవాలి, నప్పి వెళ్ళాలి. నప్పలేదు, కొన్ని కొన్ని రకాలైనటువంటి ప్రక్రియల ద్వారా వివాహం చేస్తారు. కాబట్టి ఏది చేసినా పెళ్లికి మునుపు చేస్తేనే ఫలితం, పెళ్ళి అయ్యాక దాని ప్రతిఫలం ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, అంతా మంచి జరుగుతుంది.